నిన్ను కులు మనాలికో ఎడగని పంపిస్తాంలే అనుకున్నా అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఈ క్రికెట్ ప్లేయర్లు 18 మంది ఉంటారు టీంలో. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఈ క్రికెట్ ప్లేయర్లు 18 మంది ఉంటారు టీంలో, ఎవరికి ఎటువంటి బాధ్యత ఎటువంటి సంబంధము లేదు, ఒక్కరికి మాత్రమే ఉంది, అది మా అమ్మ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కూర్చో రెండు నిమిషాలు చెప్తాను. కూర్చో చెప్తావా? ఏం చెప్తావు? ఏం చెప్తావు? కూర్చో చెప్తావు కదా. అది కూర్చుని దాన్ని చెప్పు. దానికి చెప్పేది కాదులే, నీ చెప్పాలా కూర్చో చెప్తా. నాకే నిజంగా ఒకవేళ నేను ఏమైనా అయినా కూడా పెద్ద ఏం పట్టించుకోద్దు. నువ్వు మామూలుగా ఎట్లున్నావు అట్లుండు. ఏమైనా అంటే కొద్ది సమస్యల్లో ఉన్నాను లేదా, నేను ఇంకా ఈరోజుతో లైఫ్ శానిటైజరు తాగేద్దాం అనుకుంటానా. శానిటైజరు తాగేద్దాం అనుకుంటానా. అంటే ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందంటే ఏదో అనుకోకుండా చిన్న తప్పు చేసిన. ఏం తప్పు చేసినావు? ఏదో చేసినాలే. నువ్వైతే బాండు సచ్చే వరకు సచ్చిపోయేంత వరకు ఏం తప్పు చేసినావు? ఏం జరిగింది చెప్తాలే. కానీ నువ్వైతే మాత్రము బాగా రోజుకి ఎట్ట తింటావు అట్లే తిను. అంటే నీకు తిండి, నాకు తిండి చింత పట్టిందే చెప్పురా అంటే టెన్షన్ పెడతావు. నీకు తెలియని సబ్జెక్ట్ అది, నేను చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఏమోలే తెలుసుకుంటా కదా. ఇండియా పరుగు కోసం నేను ఒక పని చేసిన. ఇండియా పరువు కోసమా? ఏ నువ్వేమన్నా ఇదే ఏం ఇండియా కోసం ఏం చేస్తావు? ఏం చేస్తాను, నిన్న క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ఆడినాను. క్రికెట్ బెట్టింగ్ ఆడితే డబ్బులు పోయినాయి. డబ్బులు పోతే చచ్చిపోతావా? కడతావా? ఎంత? ఎంత? 1,05,000 అంతే. 5 లక్షలు నేనే అక్కడ నుంచి తెచ్చి కట్టాను. అసలు నువ్వే 5 లక్షలు అంటే బెట్ అంటే? బెట్ అంటే మనం మామూలుగా అంటే ఇప్పుడు 5కి 5 ఇస్తామని చెప్పినారా? 5కి 5 కాదులే, అది నీకు చెప్తే అర్థం కాదు. అది ఎందుకంటే నాకు కూడా పెద్ద తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకు చూద్దావు నువ్వు? అంటే ఒక ఇండియన్ గా అన్నట్లు నేను కూడా కొద్దిగా పౌరుషంతో. బిల్డప్కి ఏం తక్కువలే. నేను కూడా ఏదన్నా ఇండియా కోసం ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో, ఇండియా మీద ప్రేమతో నేను బెట్టింగ్ ఆడినాను. ఏమి ఇండియా మీద ప్రేమ ఉంటే పో, ఏదానికన్నా ఉద్యోగానికి పో, మిలిటరీలోకి పో, ఇంకా ఏదన్నా పో. తీసుకోరు నన్ను మిలిటరీలోకి. ఎందుకు తీసుకోరు? తీసుకోరు దేనికి? తరంగా కదా నువ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మా నీకు? దేని తరమే మిలిటరీ పోతే తరంగా అనట్లేనా? మళ్ళీ అంతే కదా, దేశానికి ఏదో మేలు చేసేకి పోయినానంటే నువ్వు నువ్వేంది మేలు చేసేకి పోయినా నువ్వేంది? ఏమోలేమా నాకు ఇవన్నీ వద్దు. ఈ రోజు అన్నా నువ్వు కొట్లాడుకోకుండా మరుసం మాట్లాడు. ఏంది మాట్లాడతావు? ఎప్పుడు డబ్బులు పోగొట్టే పని నీకే? ఎవరినో ఒకరిని నమ్మి పోగొడతావు, లేదంటే ఎవరికో అమాయకుడు? ఏం చేయలేదు అమాయకుడు? పెద్ద అమాయకుడు మళ్ళీ క్రికెట్ గురించి నీకేం తెలుసు అనిపోయినావు? నువ్వు ఆపొద్దని ఒక్కరోజు క్రికెట్ పెట్టుకోక చూస్తున్నానా నేను? చూడలేదు. ఎట్లా పోయినావు? ఎట్లా బెట్లు కట్టినావు నువ్వు? చిన్నప్పుడు ఆడ గ్రౌండ్ లో ఆడతాండి చూసా. నీ మగం ఆడతాంటివి, ఆపొద్దు పోయినావు ఆడేకే? ఆడే కాదు, నిమ్మకాయ చూడ తాగే పోతాండి కదా. పోతాంటు కానీ నువ్వేం ఆడలే కదా. చూసినా చూసా. ఆపొద్దు చిన్నప్పటి నుంచి కూడా నీకు క్రికెట్ పిచ్చి లేదు, ఈ పొద్దు ఎట్లా పిచ్చి పట్టుకొని పోయినావు నువ్వు? నా పక్కనోడు ఏదో చెప్తే ఒక బాల్ 6 పోతుంది, వాడు 4 కొడతా అంటే వాడి గుడు కూడా తెలుదు. చెప్పితే పోయి వేసేదేనా? ఏందో అనుకోకుండా వాడుతాడు. నీకెక్కడ వచ్చినా 5 లక్షలు? ఎవరితో ఎట్లా వచ్చినాయి నీకు డబ్బులు? నాతో ఇప్పుడు లేవు. మళ్ళీ ఎట్లా వచ్చినాయి డబ్బులు? ఎట్లా కట్టినావు? నాతో ఉండేదంతా స్థలానికి కట్టేసిన. నాదేవి డబ్బులు అయితే లేవు. స్థలానికి కట్టినా మళ్ళీ నీకు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చినాయి బెట్టు కట్టేకి? ఇప్పుడు లేవు, నేను గెలుస్తాలే అనే హోప్తో అది 5 లక్షలు కింద వస్తే నీకేమన్నా ఇద్దాము, ఏమైనా చేద్దాంలే, ఏమి నిన్ను కులు మనాలికో ఎడగని పంపిస్తాంలే అనుకున్నా. అంటే అన్నాడు. కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 2 స్వెటర్లు కొనిచ్చి డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళు కట్టాలంట, వాళ్ళు టైం కూడా ఇయ్యనన్నారు. ఒకవేళ మా అమ్మ నెల కట్టుకుంటూ వస్తుంది అన్న కూడా వాళ్ళు. నేనక్క నేను ఎందుకు కడతాలే? నువ్వు అన్ని 3 గాసులు పనులన్నీ చేస్తుంటే నేను కట్టాలా? దేశం కోసం కట్టలేవు? దేశం కోసం ఏమన్నా నేను పోయినానా? దేశం కోసం దేశం ఉద్ధరిస్తానని నువ్వు పోయినావా? కట్టు పోయి.
పోయినావు కదా జమ్మంగా ఎగిరే ఎగేసుకుంటూ పో. ఈ క్రికెట్ ప్లేయర్లు 18 మంది ఉంటారు టీంలో. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఈ క్రికెట్ ప్లేయర్లు 18 మంది ఉంటారు టీంలో. ప్లేయర్ల గురించి తెలుసా? క్రికెట్ గురించి తెలుసా? తెలుసు. ఏంది తెలుసు? 18 మంది ఉంటారు టీంలో. ఉంటారు 18 మంది. నేను చెప్తా 18 మంది ఉంటారు కాదు 20 మంది ఉంటారని ఎంచుకొని నేను చెప్తా. నీకేం తెలుసు అని ఒక్కనాడన్న నువ్వు క్రికెట్ అన్నావా? దాని గురించి తెలుసా? బ్యాట్ కొనుక్కోలేదు. బ్యాట్ కొంటే అయిపోయినా? ప్లాస్టిక్ బ్యాట్లు కొనుక్కొని ఆడుకుంటే. ప్లాస్టిక్ బ్యాటా? ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొంటావు నువ్వు? ఎంఆర్ఎఫ్ బ్యాట్ చిన్నప్పుడు ఎప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కొని బాల్ కొనుక్కొని ప్లాస్టిక్ వాడుతాంటివి. అదే దొబ్బుకుంటాంటివి సొగిలో నాకు అట్లా. ఇప్పుడు మళ్ళీ సొగిలో మాకు ఎట్లా పోయి కట్టినావు పెట్టు నువ్వు? అందుకే ఎవరు చేతులు ఎత్తేస్తావు నాకు తెలిసే. నేను శానిటైజర్ బాటిల్ 30 రూపాయలు మెడికల్ స్టోర్లో తెలిసిన పిల్లోడు ఉంటే ఆ పిల్లని రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నా. తెచ్చుకొని మరి చేతులు కడుక్కొని తాగేయడమే. మరి తర్వాత ఏమైంది? నోరు కడుక్కుందాం అని ఉన్నా. కడుక్కోవాలని అందుకే పోలే. ఇంకా 5 లక్షలు నేను ఏడగట్టేది ఇప్పుడు. ఏడగట్టేదంటే ఎందుకు చేసినావులే నువ్వు? దేశభక్తి చెప్తానా? మా ఎవరు అనుకోరు జరిగిపోతాయి. నీ దగ్గర లెక్కలు లేనప్పుడు దాని గురించి తెలియనప్పుడు నువ్వు ఎవరు పోయి కట్టమన్నాను నిన్నే? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏడో తెచ్చుకొని అప్పు సొప్పు తెచ్చుకొని కట్టుకో. సస్తే ఏమైనా వస్తుందా? నేను ఏమైనా పోతే ఎవరిని అప్పు అడగను. కావాలంటే నెత్తిపించి చేయని వేస్తా కానీ నువ్వు కట్టమని. నేనే ఏడు తెచ్చు కట్టను. నువ్వు ఏడని తేగలవులే. నీకేం కాదు చెప్పినావే. ఎక్కడ నుండి తెచ్చి కడతా? నాకు సంబంధమే లేదు నాయన. నువ్వే ఏం చేసుకుంటావు ఏమన్నా? నువ్వు ఈ మాట అంటావు అని తెలిసే నేను కూడా డిసైడ్ అయిపోయినాను లేదా? ఎందుకు వచ్చింది ఊరికే? అన్నీ నా పైన నొక్కుతానవేమి? నేనేదో తప్పు చేసి నువ్వేదో పోరా పెట్టు కట్టు పోరా క్రికెట్ కదా. నేను చెప్పినా నా కోసం త్యాగం చేయని దేశం కోసం నిరూపించుకుని ఒక క్షణం వేరేటివి ఏం లేవా దేశం కోసము? నువ్వు పెట్టు కడితే దేశం మీద ప్రేమ అని ఎట్లా తెలుస్తుంది? ఇండియా మీద కదా నేను పెట్టు కట్టినది. ఇండియా మీద కట్టినావు? ఇండియా ఏమైనా కట్టమని ఇండియా కట్టరా? నువ్వు అప్పులు పాలైపో తాగి చచ్చిపో అని చెప్పిందా ఇండియా? ఇండియాతో మాట్లాడి 4 రోజులు ఏమవుతుందిలే. నేను ఏం మాట్లాడుతున్నావురా? ఇండియాతో మాట్లాడి 4 రోజులు ఏమవుతుందిలే. నేను అందుకేనా మగం ఏలేసుకొని ఉన్నావు? ఎందులేమ్మా నీకు ఎవడు చెప్తాడు? నీకు 5 లక్షలు కొడుకు కంటే 5 లక్షలు ముక్కు. నేను ఎక్కడ తెచ్చి కట్టను? నేనేమన్నా జాబ్ చేస్తానన్నా? లేకుంటే ఏమన్నా అట్లే నాకు కొల్లబోయిన నాసులు ఉన్నాయా? నీకు నువ్వు పొద్ద సమానం ఇట్లా పనులు మాదర చేతి పనులు చేస్తానంటే నేను కట్టుకుంటూ కూర్చుని ఎక్కి వాళ్ళకి ఏమని చెప్పగలుగుతావు నువ్వు? ఏం చెప్తాను? నేనేం చెప్పను? నా దగ్గరికి ఏ రాకూడదు. నాకు ఆ ఊసే కావట్టదు. బంగారం తీసి వాళ్ళ చేతిలో పెట్టి నేనే పెడతా. మళ్ళీ ఇడిపించుకుందాం. నాకేం బట్టా? నిదానం ఇడిపిస్తా. నువ్వు అది కూడా ఇడిపిస్తావు అని నమ్మకం ఏమి? నమ్మకం ఏమిలే? రాసిస్తా. లేదు నువ్వు రాసిచ్చేది. ఏం చేయలే నేను? అదేమన్నా సాంబార్ చేసుకొని తాగల్లా? సరే అందుకేలే నేను కూడా ఈరోజు ఏదో చేసి లెటర్ రాసుకున్నాను. ఏం లెటర్ రాస్తున్నావు? చదువుతా. నా పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉంది. నేను తీసుకుంటే ఈ నిర్ణయానికి ఎవరికి ఎటువంటి బాధ్యత ఎటువంటి సంబంధము లేదు. ఒక్కరికి మాత్రమే ఉంది. అది మా అమ్మ. ఎన్ని దారుణాలు సార్! నేనేం చేశాను? నేనేం చేశాను? నా పేరు రాసావు నువ్వు? సి రాధిక. మా అమ్మగారు నన్ను పెడుతున్న టార్చర్కి, తను చేస్తున్న అప్పులకి, నా పైన వేస్తున్న నిందలకి నేను భరించలేక ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను. నేను వదిలేసిన తర్వాత అన్నా తప్పకుండా మా అమ్మ. ఏమే తమాసాలు చేస్తున్నావా? ఏమన్నా నువ్వు కఠినంగా శిక్షిస్తారు? కానుకలు చేస్తున్నావా? తక్కువలో తక్కువ 80 సంవత్సరాలు జైలు శిక్ష, సాధారణమైన తిండి పెట్టి రోజుకి 2 పూటలు హింసించి, ఏమి తనకున్న కొవ్వు బలుపు తగ్గించి ఒక తల్లి ఎలా కొడుకును చూసుకోవాలో అని చెప్పి ఇలా చూసుకోకూడదని ప్రజలకి తన నుంచి ఒక గుణపాఠంగా పిల్లలు చదివే స్కూల్ బుక్లో తన గురించి
నాను చించే ప్రోగ్రామ్ చేయొద్దు. కాదా అందరికీ తెలుసు నేను కొడుకు పిల్లల్ని ఏమాత్రం చూసుకుంటాను. తన గురించి తన గురించి ఒక పాఠం బతుకుంటా కదా, తన గురించి ఒక పాఠంగా ప్రతి పుస్తకంలో రావాలని చెప్పి ఇట్లు మీరందరూ ప్రేమించే ఇంకో పాయింట్ మర్చిపోయినాడు. నన్నెందుకు ఇంత భ్రష్ట్ లేపినావు, నీ మనసులో ఏం పెట్టుకొని చేసినారా? నువ్వు బెట్టు కట్టినావు నమ్మకం లేదా? నన్నేమో బ్రెస్ట్ లేపేక చేసినట్టున్నావు. నా ఒంటి మీద ఉన్న వాతలన్నిటికి మా అమ్మే కారణం. బెల్ట్తో కొట్టిన వాతలు, బెల్ట్తో కొట్టిన నేను కొట్టించుకుంటా ఇప్పుడు వేరే వంతు, అది కొట్టించుకుని నీ పైన వేస్తున్నాను. ఉండు నేను చెప్పేది చాలా ఉన్నాయి. నేను మెంటల్ నా కొడుకు, నువ్వు కొడుకు నాకేమే ఏమే ఇంకా చెప్తాడు. నా గోరు నలిపోవడానికి కూడా మా అమ్మే కారణం. బొట్టనేల మీద రా వేపించుకుంటాను. ఓయమ్మ నువ్వెక్కడ నర రూప రాక్షిస్తుంది, సైకో ఉన్నట్లున్నావు కదరా నువ్వు, సైకో నా కొడుక. దయచేసి నా జుట్టు తీసేసి తలపైన ఉన్న గాయాలని ఒకసారి పరిశీలించాలనిగా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డొచ్చినా కూడా తన భాగవతాన్ని మీడియా ద్వారా బయటపెట్టి, సత్యం మీడియా ద్వారా బయటపెట్టి తనని కఠినంగా శిక్షించాలని చెప్పి ఏ కరుణ దయ తన మీద చూపకూడదని కోరుకుంటూ ఇట్లు ఒక ఇండియన్. ఏమే తలకాయ తిరుగుతుంది అంత ఘోరంగా రాసినావు, ఎంత అంటే ముందే అంత ప్లాన్ వేసుకొని నువ్వు రాసుకున్నావు కదా. నువ్వు ఆ బెట్లు కట్టలేదు, నువ్వేదో ప్లాన్ వేస్తాను నా మీద. ఏం తల్లి మీద అంత నువ్వు బెట్టు కట్టి నువ్వు ఆడి నువ్వు పోగొట్టుకొని నువ్వు మర్యాదలు పోగొట్టుకొని నేను కట్టలేదని నా మీద అంత ఘోరమైన నీచమైన ఇదిగా రాస్తావా? యా తల్లి ఫస్ట్ లో అయిందిలే అంతలే, ఫస్ట్ లో అయిందిలే అంత డైలాగ్ కొడుతుంటే నువ్వు ఫస్ట్ లో అయింది అంత డైలాగ్ కొడుతువే మా నువ్వు బాగుండుమా ఇది మా అని ఏదే నువ్వు చింపితే బాగుండదు. నేను నిన్నేం రాయగలను ఇక్కడే మర్యాదగా ఈ చెప్తాను సమాధానం చెప్తా చెప్తా. నా ఎడమ చెయ్యి ఇరగడానికి భుజం ఇరగడానికి కారణం కూడా మా అమ్మ రోకల్ బండతో కొట్టి నన్ను హింసించి ఏమి చెప్పు. 5 లక్షలు ఇస్తావు ఇవా ఎవరు అంటే బ్లాక్ మెయిల్ చేస్తానవా? నువ్వు బ్లాక్ మెయిల్ అనుకుంటావో జీమెయిల్ అనుకుంటావో నీ ఇష్టము. నువ్వు ఏం లే తలకాయ తిరుగుతుందా? నన్ను బతులు ఎత్తానవు తల్లి, ఏ తల్లి అయినా కన్న తల్లి పిల్లల్ని 4 ఇళ్ళు అడక్కచ్చైనా ప్రేమగా చూసుకుంటుంది. ఇంత ఘోర ఇంత ఘోరాలు రాస్తే ఎవరు నమ్మర్రా? ఎవరు ఏ తలమాసినోళ్ళు కూడా నమ్మరు. నిన్నే సైకో నా కొడుకు అనుకుంటారు, లోపర నా కొడుకు అనుకుంటారు నిన్నే. చేయబెట్టి చెప్తా నాకెందుకు, ఒక్క నిమిషం పెట్టి చెప్తా. చేయబెట్టు ఉండి నాకెందుకు. మా అమ్మ నా చూపుడు వేలు విరిచి నా ఉంగరం తీసుకున్న గుర్తులు కూడా నా వేలు మీద మీకు కనిపిస్తాయి. దయచేసి ఆ ఉంగరం ఎక్కడుంది అనేది కూడా వెతకండి. ఇంకో నీ దగ్గర ఉంది మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? నిన్నే నువ్వెట్లా జోలెక్కేసుకుంటువి? ఇద్దరు అచ్చు చూస్తారు. ఏందచ్చు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉంగరం పెట్టుకుంటే. ఇదిగో లే ఇదిగో నాకు కూడా అదే ఉంగరం ఆడిపోయింది అనేది నేను లెటర్ లో రాసాను. అది నీకు నువ్వు అది నీకు తెలియలా, నువ్వు ఆడ పెట్టుకొచ్చుకున్నా నాకేం తెలుస్తుందిలే. ఏం వాయిస్ లేస్తుంది, ఏం వాయిస్ లేస్తుంది, ఏం అంత ఘోరంగా రాస్తావా నువ్వు? తేలే ఏమే ఎంత కనపడతానా నీ కళ్ళకి? నేను కాలే పాలని నా పొద్దునే లేచిన కొడక ఎట్లా రాస్తావు ఎత్తపోతావులే, నువ్వు బయట చూస్తానా నేను లోపల నా కొడక? పర్లే నాకు నాకు అన్ని ఉన్నాయి రాసేకి. కాలే పాలని పడుకున్నా ఘోరంగా రాస్తావా? కాలే పాలని పడుకున్న కొడుకుపై చల్లిన ఒక తల్లి. నువ్వు చెప్పినా ఏ తల్లి తండ్రులు ఎవ్వరు నమ్మర్రా? నమ్మిస్తా ఎవరు నమ్మరు? నమ్మిస్తా ఇప్పటికే నువ్వు సైకోగాడవని నాకు తెలిసిపోయా. నాకేం బట్టా లే, నువ్వు ఇట్లా పని చేయొద్దు నాకెందుకు లే. దీని వర్షం చెప్తాడు. కాలు మీద కుతికేసి చైను లాక్కున్న తల్లి, కాలు మీద కుతికేసి చైను లాక్కున్న తల్లి. అయ్యా నాయనా నువ్వెక్కడా ఇట్లాంటి 1000 బ్లాక్ మెయిల్ చేసినా కూడా నేను కట్టను రా, నేను కట్టను రూపాయి కూడా కట్టను. సరే ఏం చేసుకుంటా చేసుకోపోలే, రాసుకో అట్లా 100 లెటర్లు రాసుకో. సరే నేను కూడా ఎవరికి ఏం సమాధానం చెప్పుకోలే అది చెప్పుకుంటాను. నువ్వెంత సైకో నా కొడుకు, ఎంత వరస్ట్ నా కొడుకు తెలిసిపోయింది ఇప్పుడు. నేను రాసిన లెటర్ని మా అమ్మ చించి నన్ను చిత్రహింస అవమల్లా
అవు మళ్ళా ఎందుకు పెడతా చిత్రహింసలో? నేను లెటర్లో ఘోరాతి ఘోరంగా భయంకరమైన మాటలు, గుండా చాలా బాధపడే మాటలు మాట్లాడినావు నువ్వు, దాంట్లో రాసినావు. డబ్బులు నీకు నాకు మాటలు కూడా అవసరం లేదు, డబ్బులు కాదు కదా ఒక్క పైసా కూడా. నీతో మాట్లాడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇద్దరం మగం కూడా చూపిద్దు నాకే శానిటైజర్ ఇద్దరు. నాకేం కర్మ బట్టి తాగేకే కలుపుతా తాగు కలుపుతాలే తావులే తావు అయిపోయాలే మీకు. కానీ ఎన్నైనా కానీ సరే సైజ్ అవ్వాలి నీకు. నాకు ఈరోజు ఏం జరిగినా ఉడుతాడు. 30 పేజీలు రాస్తా లెటర్ నీ గురించి. 30 పేజీలు లెటర్ ఉంటుంది దాంట్లో. ఏమే నరకం, నరకంలో లేని హింస నేను భరించడానికి చూపిస్తా. అండమాన్ అండమాన్ జైలు పోకపోతే నువ్వు హింసిస్తావా? 5 లక్షలకి 5 లక్షలకి హింసిస్తావా? సరే చూసుకుందాంలే. ఇట్లా ఇద్దరు కన్నామంటే